సినీ ప్రపంచం యావత్తు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 ట్రైలర్ విడుదలైంది. ఇక పాట్నా వేదికగా గ్రాండ్ ఈవెంట్లో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ చేశారు. అంచనాలకు తగ్గట్టుగానే పుష్ప 2 ట్రైలర్ అదిరిపోయింది. 2.48 సెకండ్ల నిడివి గల ట్రైలర్ ఇరగదీసింది. ట్రైలర్ మాస్ ప్రేక్షకులకు పూరకాలు తెప్పిస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ అదరగొట్టాడని ట్రైలర్ను చూస్తే అర్థమవుతోంది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ ట్రైలర్ చివరిలో వచ్చిన డైలాగ్ హైలైట్గా నిలిచింది. ఇక పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటూ చెప్పే డైలాగ్ సైతం ఆకట్టుకుంది. మాస్ ర్యాంపేజ్తో ట్రైలర్ అదరగొట్టింది. సుకుమార్ క్రియేటివిటీ, అల్లు అర్జున్ కష్టం స్పష్టంగా కనిపిస్తున్నాయి. పుష్ప మొదటి భాగంలో కంటే ఇప్పుడు రెండవ భాగంగా పుష్పరాజ్ విధ్వంసం సృష్టిస్తున్నాడు. ట్రైలర్ అందరినీ ఆకట్టుకునేలా కట్ చేయడంలో సుకుమార్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ట్రైలర్లో సుక్కు మార్క్ కనిపిస్తోంది. మొదటి పార్ట్లో చివర్లో కనిపించిన ఫహద్ ఫాజిల్ రెండో పార్ట్లో మాత్రం ఫుల్ లెంత్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. మొదటి పార్ట్లో పుష్ప లవర్గా కనిపించిన రష్మిక మందన్న రెండో పార్ట్లో ఆయన భార్యగా కనిపించనున్నారు. ఇక రెండో పార్ట్లో జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మదన్నతో పాటు అనసూయ, సునీల్, రావు రమేష్, ధనుంజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రధాన విలన్గా ఫహద్ ఫాజిల్ నటిస్తున్నాడు. పుష్పరాజ్, బన్వర్ సింగ్, షెకావత్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. జగపతి బాబు పాత్రతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. జగపతి బాబు పవర్లో ఉన్న పొలిటీషియన్గా పాత్రలో నటిస్తున్నారు. ఇక పుష్ప గురించి ఆరాధిస్తుంటాడు. ఎవడురా ఓడు, డబ్బంటే లెక్కలేదు, పవర్ అంటే భయం లేదు అంటూ జగపతి బాబు చెప్పే డైలాగ్తో ట్రైలర్ మొదలవుతుంది. ప్రతి విజువల్ గ్రాండ్గా కనిపిస్తోంది. పాన్ ఇండియా చిత్రానికి కావలసిన అంశాలన్నీ సుకుమార్ బాగా దట్టించినట్టు ఉన్నారు. ట్రైలర్లో ఎక్కువగా డైలాగులు పుష్ప పేరుని ఎలివేట్ చేయడానికే పెట్టినట్లు ఉన్నాయి. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్ అని రష్మిక అంటుంది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అంటూ మరో డైలాగ్. ఇలా పుష్ప నామస్మరణ ఎక్కువగా కనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాలలో భారీగా విజువల్ ఫీస్ట్ అనిపించేలా ఉండబోతున్నట్టు అర్థమవుతోంది. ఇక తన చేత్తో గడ్డాన్ని నిమురుకుంటూ తగ్గేదేలే అని చెప్పడం పుష్ప స్టైల్. ఈసారి శ్రీవల్లి పాదంతో తన గడ్డాన్ని నిమురుకుంటున్నాడు. ట్రైలర్ సగంలో ఫహద్ ఫాజిల్, బన్వర్ సింగ్, షెకావత్ పాత్ర ఎంట్రీ ఉంటుంది. ఈసారి ఆయన పాత్రలో కామిక్ టచ్ ఉంటూనే రూత్లెస్గా కనిపిస్తున్నారు. ట్రైలర్లో అనసూయ, సునీల్ సెకండ్ పార్ట్ కనిపిస్తారు అంతే. వాళ్ళకి ట్రైలర్లో అంతగా ప్రాధాన్యత దక్కలేదు. నాకు రావాల్సిన పైసా అణా అయినా, అర్ధ అణా అయినా, అది 7 కొండలపైన ఉన్నా, 7 సముద్రాలు దాటి ఉన్నా పోయి తెచ్చుకునేది పుష్పగాడి అలవాటు అంటూ బన్నీ చెప్పే డైలాగ్ ట్రైలర్లో హైలైట్గా నిలిచింది. విజువల్ చూస్తుంటే సముద్రం బ్యాక్డ్రాప్లో సుకుమార్ కొన్ని భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించినట్లు కనిపిస్తోంది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా, ఇంటర్నేషనల్ అంటూ బన్నీ చెప్పే మరో డైలాగ్ ఆకట్టుకుంటోంది. అంటే పుష్పరాజ్ ఈసారి తన స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో విస్తరించబోతున్నాడు. ఓవరాల్గా ట్రైలర్ పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు మరింత పెంచేలా ఉంది అని చెప్పడంలో సందేహం లేదు. ట్రైలర్లో యాక్షన్ సన్నివేశాలకు పెద్దపీట వేశారు. ఆ సన్నివేశాలకి తగ్గట్టుగా ఎమోషన్ వర్కౌట్ అయితే ప్రపంచం గ్యారంటీ. తెలుగులో మరో 1000 కోట్లు సాధించే బొమ్మగా పుష్ప 2 పై ట్రైలర్తో అంచనాలు పెరుగుతాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని ఎపిసోడ్స్లో అదిరిపోయింది. అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప మొదటి పార్ట్ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమే. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాకు గాను అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ హీరో అవార్డు సైతం గెలుచుకున్నారు. జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ నిలిచారు. బన్నీ తన మేనరిజంతో, యాక్టింగ్తో పుష్పను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టేశాడు. నార్త్ ఆడియన్స్కు పుష్ప బాగా ఎక్కేసింది. అందుకే పుష్ప అక్కడ 100 కోట్లు కొల్లగొట్టేసింది. దీంతో పుష్ప 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం నార్త్ ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 400 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా 5 డిసెంబర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.